సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డ నేను. ఏమనకు ఏనాడు ఏ పార్టీ వాళ్ళు కూడా ఏనాడు ఏ పార్టీ వాళ్ళు కూడా ఒక మాట అనకుండా బతికిన నేను. కన్నెత్తి చూడకుండా బతికిన బిడ్డ నేను. 18 సంవత్సరాల కాలంలో ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని తూచా తప్పకుండా పాటించి శుభాష్ అనిపించుకున్న బిడ్డను. ఉత్తమకారుడిగా ఎమ్మెల్యేగా ఆర్థిక మంత్రిగా చివరికి కష్టంలో ఉన్న మంత్రి ఆరోగ్య మంత్రిగా ఉన్నా కూడా ఆనాడు ఊర్లకు ఊళ్ళో లాక్డౌన్ పెట్టుకుని ఒక్క మనిషి కూడా బయటకు వెళ్లకుండా ఊర్లలోకి రాకుండా మొత్తం కంచెలేసుకొని జీవిస్తున్న ఊళ్ళలో ఆ కరోనా పేషెంట్ల మధ్య తిరుగుతూ ధైర్యాన్ని కల్పించిన బిడ్డను, ఈ బిడ్డను గుర్తుపెట్టుకోండి. ఇవాళ గట్ల పనిచేసిన నేను 18 సంవత్సరాలుగా నేను చరిత్ర కలిగి నన్ను పట్టుకొని ఇవాళ భూమిలో కుంభకోణం చేసిందని, ఇవాళ సీఎం కుర్చీకి ఎసరు పెట్టిందని, అన్ని పదవులు ఇచ్చినప్పుడు కూడా నన్ను మోసం చేసినని చెప్పి మాట్లాడుతున్నారు. మోసం చేసింది కేసీఆర్, మోసం చేసింది ఈటల కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ అర్ధాంతరంగా అకారణంగా దుర్మార్గంగా పత్తరపు చేసి చివరికి పార్టీలో ఉండొద్దని చెప్పి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మీకు రేషం ఉంటే రాజీనామా చేయమని చెప్పి సవాలు విసిరింది వాళ్ళు. అందువల్ల నేను 18 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఏ పార్టీ ముఖం చూడకుండా పార్టీకి క్రమశిక్షణగా సైనికుడిగా పనిచేసే తప్ప ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా నా పదవి తెలంగాణ ఓటుతో వచ్చింది, నా పదవి తెలంగాణ ఆత్మగారి ప్రతీక అని చెప్పుకునే తప్ప నా పదవిని మా అమ్మ ఇచ్చిందనో మా నాన్న ఇచ్చిందనో నేను గెలుచుకున్నానని చెప్పి ఎప్పుడు చెప్పలేను. కానీ ఇవాళ దానివల్ల నేను రాజీనామా చేసి వచ్చిన, ఇలా రాజీనామా చేసిన తర్వాత కేసీఆర్ గారు 5 నెలల 4 రోజులు అవుతుంది, ఇవాళ పదుల సంఖ్యలో మంత్రులు ఇక్కడ మోహరించారు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మోహరించి రోజుకొక నీచమైన కుట్రకు తెరలేపి రోజుకొక ఉత్తరం చుట్టించి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, నా మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు, నా మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే నిన్న దాకా మొన్న ఒక ఎమ్మెల్యే కమలాపూర్ లో, నిన్న దాకా మొన్న జమ్మిగుండలో ఒక మంత్రి, ఇలా 14వ తారీఖు నాడు తనకు తానుగా తన కార్యకర్తలతో దాడి చేయించుకొని కట్లు కట్టుకొని కాళ్లకు చేతులకు కట్టు కట్టుకొని స్ట్రెచ్చర్ మీద నా భార్య పడుకోబెట్టి ఊర్లన్నీ కూడా తిరుక్కుంటా కన్నీళ్లు పెట్టుకుంటా కొమ్ము సాపి ఓట్లు అడుగుతానని చెప్పి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. మీకు భార్యలు లేరా అని చెప్పి అడుగుతా ఉన్నా, మీకు చెల్లెలు లేరా అని చెప్పి అడుగుతా ఉన్నా, మహిళలంటే ఇంత చులకం ఉంటాయని చెప్పి మనం చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రేపు హుజురాబాద్ గడ్డ మీద కర్రు కాల్చి మాట పెట్టే రోజులు వస్తాయని చెప్పి తెలుస్తా ఉన్నా. డబ్బుల మనంతో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇవాళ నాలాంటి మీద ఇంత నీచపు మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజానీకం అంతా కూడా హుజురాబాద్ లో ఏం జరుగుతుందని చెప్పి ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. ఎక్కడికక్కడ చుట్టాలు ఉంటే ఫోన్ చేస్తా ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉంటే ఇళ్లలో అమ్మకు నాన్నకు ఫోన్ చేస్తా ఉన్నారు, రాయండి కాపాడుకోమని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఇవాళ దళిత బంధు నిజమే అయితే దళితుల మీద ప్రియమైన ప్రేమ ఉంటే ఎందుకు హుజురాబాద్ లో ఒక్క దగ్గర ఇస్తున్నావు, మిగతా దగ్గర ఎందుకు ఇస్తున్నామని చెప్పి అడుగుతా ఉన్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ హుజురాబాద్ లో అయినా కూడా నిజాయితీగా నువ్వు 10 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. కేవలం సెల్ ఫోన్లలో మెసేజ్ తప్ప బ్యాంకులను పోతే ఎక్కడ కూడా పైసలు లేవు. వాళ్ళు అంటున్నారు మాకు ఇంకేం ఆదేశాలు రాలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. కలెక్టర్ల అకౌంట్ ఉన్నాయని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప ఒడ్డెక్కినగా బోడమల్లప్పలా చేస్తే రేపు నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ గొంతుకై మీ మెడను వంచి 10 లక్షల రూపాయలు ఇస్తానని పనిచేస్తా ఉన్నా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా పేదరికానికి కులంతో సంబంధం లేవు, కన్నీళ్లకు కులంతో సంబంధం లేవు. ఇవాళ దళితులకు ఎట్లయితే దళిత మంది ఇచ్చినవో నా వద్దర ప్రజానీకం ఉన్నారు. వాళ్ళు ఎరకలను కావచ్చు, వాళ్ళు గౌడ్స్ కావచ్చు, వాళ్ళు పద్మశాలు కావచ్చు, ఇవాళ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కావచ్చు, వాళ్ళకు కూడా బీసీ బంధు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా. మిగతా కులాలకు కూడా
పేదరికం మధ్య వాళ్లకు భర్తలు చనిపోయి చిన్న పిల్లలు వేసుకొని జీవనం కొనసాగించిన వాళ్ళకు కూడా 15 లక్షల రూపాయలు చెప్పని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ రైతు బంధుకు ఎట్లయితే కులంతో సంబంధం లేదో, రైతు బంధుకు మతంతో సంబంధం లేదో, అంతస్తుల సంబంధం లేదో, ఇవాళ దళిత బంధు అట్లే ఉండాలి, బీసీ బంధు కూడా అట్లే ఉండాలి, మిగతా వాళ్ళ వర్గాలకు కూడా 15 లక్షల రూపాయలు చెప్పని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ మీరు చూస్తా ఉన్నారు కేవలం నా కోసం మాత్రమే, నా కోసం మాత్రమే 3.5 ఏళ్లుగా పెన్షన్లు లాక్ లేసిన ముఖ్యమంత్రి ఇవాళ లాక్ ఓపెన్ చేసి మనకు పెన్షన్లు ఇస్తున్నాడు. 3.5 ఏళ్లుగా తెలుగుదేశం కార్డు ఇవ్వని ముఖ్యమంత్రి నా కోసమే తెలుగుదేశం కార్డు ఇస్తున్నాడు. 3.5 ఏళ్లుగా ఆడబిల్లకు పావుల వడ్డీ బకాయి ఇవ్వని ముఖ్యమంత్రి ఇలా హృదయబాధ నా కోసం మాత్రమే ఇస్తా ఉన్నాడు. ఇంకా అనేక రకాల రాత్రికి రాత్రి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, రాత్రికి రాత్రి మరుగు కడుతున్నారు, రాత్రికి రాత్రి పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నా 7 సంవత్సరాల అభివృద్ధి ముందు మీ బోడీ 20 రోజుల్లో జరిగే అభివృద్ధి ఎంతనో మా ప్రజలకు తెలుసు. ఇవాళ మా వాళ్ళందరికీ ఒకటే అర్థమైంది, ఒక్క బక్క పచ్చడోడి మీద, ఒక్క బక్క పచ్చడోడి మీద, ఒక ఉద్యమ కాడి మీద, ఒక ఉద్యమ కాడి మీద, ఇవాళ ఒక దొంగల మూటలాగా గొర్రెల మందల మీద తోడలు పడ్డట్టుగా నా మీద దాడి చేస్తా ఉన్నారు. మీకు దమ్మం తెలియ సవాల్ చేస్తా ఉన్నా. మీరు ఎంతమంది మంత్రులుగా రండి, ముఖ్యమంత్రి గారు ఇంటికి తిరిగే ప్రయత్నం చేయండి, కానీ ధర్మంగా వెళ్ళి ఎన్నికలు కొట్లాడండి. నీ మద్యాన్ని పక్కన పెట్టు, నీ డబ్బును పక్కన పెట్టు, నీ జీవన పక్కన పెట్టు, రా నా ఊర్లలకు, నీ కోట్లు పడితే నా కోట్లు పడితే ముఖ్యమంత్రి సవాల్ చేస్తాను. ఇవాళ నేను అనేక సార్లు చెప్పినా, నువ్వు అన్ని చెప్పినప్పటికీ కూడా నా చరిత్ర మా ప్రజల హృదయాల్లో ఉంది, నా చరిత్ర ఇవాళ తెలంగాణ సమాజంలో ఉంది. మీరు చెప్పే మాటలు ఇచ్చే జీవోలు ఇవాళ ఇవన్నీ కూడా దుర్మార్గమైన జీవోలుగా, దుర్మార్గమైన మాటలుగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ గంగపల్లి ఆడబిడ్డలారా, మా అన్నలారా, ఇవాళ జరిగే ఎన్నికలు కేవలం పార్టీల మధ్య ఎన్నికలు కానివే, వ్యక్తుల మధ్య ఎన్నికలు కానివే. ఈ ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవానికి కేసీఆర్ అంకారాన్ని మధ్య జరిగే ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో మీరంతా కూడా ధర్మం పక్షాన ఉంటారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. న్యాయాన్ని కాపాడుకుంటారని ఇవాళ నాలాంటి ప్రజల గొంతుకాయలు ఉన్నటువంటి బిడ్డలు కాపాడుకుంటారని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఎంత టైం టైం ఇవాళ మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మీరు ఏమి ఏమైనప్పటికీ కూడా ఒక్క మాట మాత్రం ఇస్తా నేను. 18 సంవత్సరాలుగా ఎట్ల మెదిలిలో నేను ఎట్లా పనిచేసి మీ మనలో పొందిన్నో రాబోయే కాలంలో కూడా మీ ఆశీర్వాదంతో తప్పకుండా అట్లే ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. మీరు తెలంగాణ గడ్డ మీద ఏ ప్రాంతానికి పోయినా కూడా నాలాంటి మీ ఎమ్మెల్యే ఎవరంటే ఈత లాంటి రంగనే నీకు ఇంత గౌరవం దొరికిందో, నీకు ఇంత మర్యాద దొరికిందో, అదే గౌరవం అదే మర్యాద మావాలని చెప్పి గల్లెగిరించిన పద్ధతిలో కూడా నా ప్రాక్టీస్ ఉంటుంది, నా పని విధానం ఉంటుంది అని చెప్పి నీకు హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ రెండో మాట కూడా హామీ ఇస్తా ఉన్నా, రేపు రాబోయే కాలంలో పేద ప్రజలకి ఏ అవసరం ఉన్నా కూడా ఇవాళ కొట్లాడే బిడ్డలు ఉంటా అని మనం చేస్తా ఉన్నా. నువ్వు చూసిన మొన్న ముఖ్యమంత్రి గారు మొన్న ఏం చెప్పిండు, వడ్లు కొనం మేము రైస్ బిల్లలమా, మేము సేట్లమా, మేము బ్రోకర్లమా అని చెప్పి మాట్లాడిండు. నేను మాట్లాడినాడు పదవి ఉన్నప్పటికీ కూడా, మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం ప్రజలు ముయ్యొద్దని, మా ప్రజలు బాధపడుతున్నారని చెప్పి, మా ప్రజల పక్షం నిలవాలని చెప్పి ఆనాడు నిన్న ఐకేపీ సెంటర్లు ఉంటాయి, వడ్లు కొంటాయి, దీన్ని ఆపగలిగే శక్తి ఉంది అని చెప్పి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అట వడ్లు కొనని చెప్పి చెప్పిందట, శుద్ధ తప్పది. నా మీద ఎట్లయితే ఉత్తరాలు రుద్దుతున్నాయో, నా మీద పైసలు ఇచ్చి ప్రెస్ మీద ఎట్లా పెట్టుతున్నాడో, నా మీద పైసలు ఇచ్చి కరపత్రాలు పోస్టర్ ఎట్లా కొట్టుతున్నాడో, ఇవో ఈ వార్త కూడా గంతే నిజం అని చెప్పి మనం చెప్తా ఉన్నా. ఈ వార్త కూడా దొంగ వార్త. కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనని ఎక్కడ అంటలేదు, తప్పకుండా వడ్లు కొంటది, బియ్యం కొంటది. ఇవాళ వడ్లు కొనేవి కేంద్ర ప్రభుత్వం, బియ్యం కొనేవి కేంద్ర ప్రభుత్వం, ప్రతి రూపాయి చెల్లించని కూడా కేంద్ర ప్రభుత్వం, సొమ్ము కేంద్ర ప్రభుత్వాన్ని, సోకు మాత్రం కేసీఆర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు ఈ వడ్లు కొనేది కేసీఆర్ చెప్పే అనుకుంటున్నారు. కేసీఆర్ కాస్తున్నా కేంద్ర ప్రభుత్వ డబ్బుతో మాత్రమే కొంటున్నామనే విషయం మర్చిపోకండి. బియ్యం ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తానే విషయం మర్చిపోకండి. అనేక స్కీములకి కేంద్రం కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళ ఫోటో పెట్టుకోకుండా, వాళ్ళ పేరు చెప్పుకోకుండా, వీళ్ళు తన పేరు పెట్టుకొని ఇలా చలమని చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మోసాలకు చరమ గీతం పాడే రోజు దగ్గరలో ఉంది. రేపు 30వ తారీఖు నాడు హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ ఎన్నికలలో తెలంగాణ ఆత్మగౌరవం గెలిపిస్తే 2023లో
తప్పకుండా అయ్యరా ఈ గడ్డ మీ దగ్గర జెండా కాషాయ జెండా మాత్రమే అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. ఇంతకంటే రేపు ఈ పరిపాలన పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వం ఇంతకంటే గొప్ప పరిపాలన అందించే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ దేశంలో మోడీ గారి నాయకత్వంలో ఒక్క స్కామ్ కూడా లేకుండా ఎక్కడ మచ్చ లేకుండా 7.5 సంవత్సరాల కాలం పాటు దేశాన్ని పాలించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 17-18 రాష్ట్రాల్లో గవర్నమెంట్ నడిపిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగి ఇవాళ ముందుకు పోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ 2023లో తప్పకుండా ఈ గడ్డ మీద జెండా కాషా జెండా అని చెప్పి నేను చెప్తున్నాను. కలిసే గుర్తు పొందుతా అని చెప్పి చెప్తున్నా. ఆ తదుపరి తెలంగాణలో ఈ పీడ విరుద్ధం చెప్పి చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే.